ఈరోజు మనం వారణాసిలోని ద్వాదశ ఆదిత్య దేవాలయాలు అంటే పన్నెండు సూర్య దేవాలయాలలో ఎనిమిదవది అయిన మయూక ఆదిత్యుని దేవాలయాన్ని దర్శించుకుందాం ఈ దేవాలయం పంచగంగా ఘాటులోని మంగళగౌరి దేవాలయంలో ఉంది పంచగంగా ఘాటులో ఈ మెట్ల ద్వారా పైకెక్కి వెళ్ళినట్లయితే మంగళగౌరి దేవాలయాన్ని చేరుకోవచ్చు ఈ మెట్లు టూ త్రీ ఫ్లోర్స్ హైట్ వరకు ఉంటాయి అందువల్ల వృద్ధులు ఎక్కడానికి కొంచెం కష్టపడవచ్చు ఇది గమనించగలరు ఈ మెట్లు ఎక్కి పైకి చేరుకోగానే ముందుగా మనం మంగళగౌరి మాత దేవాలయానికి చేరుకుంటాము ఈ దేవాలయంలో పార్వతీదేవి మంగళగౌరిగాను కబస్తీశ్వరుని గాను మనకు దర్శనమిస్తారు వీరిద్దరినీ దర్శించుకున్న తర్వాత మనం సూర్య భగవాను దర్శించుకోవచ్చు అయితే సూర్యుడు శివ అనుగ్రహం కోసం ఈ ప్రదేశంలో తీవ్రంగా తపస్సు చేస్తాడు ఆ తపస్సు తీవ్రతకు భూమి మీద జీవరాశులన్నీ అల్లాడిపోతాయి అవి గ్రహించిన శివ పార్వతులు ప్రత్యక్షమయ్యి సూర్యభగవాను అనుగ్రహించి అతనిని తాకగానే సూర్యభగవానుడు చల్లబడిపోతాడు సూర్యభగవాను అనుగ్రహించిన శివ పార్వతులు సూర్యుని కోరిక మీద ఇక్కడే కొలువయ్యారు పార్వతీమాత మంగళగౌరిగాను శివభగవానుడు గాను ఇక్కడ మనకు దర్శనమిస్తారు వారిద్దరిని దర్శించుకున్న తర్వాత మనం సూర్యభగవాను దర్శించుకో ఇక్కడ చూయించిన చిన్న మందిరంలోని ఈ ప్రతిమే సూర్యభగవానుడు ఈ సూర్యభగవాను మయు కాదిత్యునిగా పిలుస్తారు ఎందుకంటే ఈ ప్రతిమ ఎప్పుడు తడిగానే ఉంటుంది ఈ దేవాలయం టూ త్రీ ఫోర్స్ హైట్లో ఉన్నా కానీ నదికి ఈ ప్రతిమ చల్లగా తడిగా ఎప్పుడూ ఉంటుంది అది ఇక్కడ విశేషము